ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నవ్యాంధ్ర మాదిక చర్మకారులు డప్పు కళాకారులు పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ అన్నారు. మార్కాపురంలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే అందే విధంగా కృషి చేస్తున్నందుకు ఆయన ప్రశంసించారు. అలాగే రాష్ట్ర రాజధానిగా ప్రకాశం జిల్లాలోని దొనకొండను ప్రకటించాలని, పార్లమెంటు భవనంకు ప్రపంచ మేధావి అంబేద్కర్ పేరు పెట్టాలని, రాష్ట్రంలో దళిత మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే వైఎస్ఆర్ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం ప్రాంతం వెనుకబడి ఉందని, ఈ ప్రాంతాన్ని జిల్లా చేయడానికి రాష్ట ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ సమావేశంలో నవ్యాంధ్ర ఎంసీడీకేపీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బోదాల కరుణయ్య, మార్కాపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షులు రోజ్ లీడియా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ మెహరూన్, వైఎస్ఆర్ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు బోదాల గురవయ్య, వైఎస్ఆర్ ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు వరప్రసాద్, నిసనం పాపయ్య తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో రాజధానికి ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాటి శివరామకృష్ణ కమిషన్ వేసి ఆ యొక్క నివేదిక కోరినప్పుడు, రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలలో పర్యవేక్షించి ఆ యొక్క కమిటీ ప్రకాశం జిల్లాలోని దొనకొండ మండలాన్ని రాజధానికి అనుకూలమైన ప్రదేశముగా ఆనాడు ఆ రోజు ఉన్నటువంటి శివరామకృష్ణ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ నాటి ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క శివరామకృష్ణ కమిషన్ నివేదికను తొంగలో తొక్కి 3 సంవత్సరానికి 3 కార్లు వైరు పండే భూములను అక్కడ రాజధాని ఏర్పాటు చేసేందుకు భూములు తీసుకొని ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీసీ కూలీలను దెబ్బతీసినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు కూడా గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూచిస్తున్నది ఏంటంటే, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈరోజు మీరు చేయకుండా ఏదైతే గతంలో శివరామకృష్ణ కమిషన్ నివేదిక ఇచ్చిందో అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని దొనకొండ మండలాన్ని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని చెప్పి నవ్యాంధ్ర మాది చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి తరపున తెలియజేస్తున్నాము. రాజధాని నిర్మాణం కోసము అనుకూలమైన వాతావరణము, అనుకూలమైనటువంటి ప్రతి అవసరాలు కూడా అక్కడ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నీటి సౌకర్యం కోసము అతి తక్కువ సమీపంలో వెలుగొండ ప్రాజెక్టు, విద్యుత్ సౌకర్యం కోసము 100 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం ప్రాజెక్టు, గుంటూరు కర్నూలు హైవే 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే రవాణా సౌకర్యం కోసం రైలు మార్గమును, అలాగే విమాన సౌకర్యం కూడా ఉంది. వేలాది ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నందున ఎక్కువ కూడా ఖర్చు కాదని చెప్పి కూడా ఆ రోజు శివరామకృష్ణ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఏదైతే శివరామకృష్ణ కమిషన్ నివేదిక ఇచ్చిందో దాన్ని పరిగణనలో తీసుకొని ఈ యొక్క రాష్ట్ర రాజధానిగా ప్రకాశం జిల్లాలోని దొనకొండ మండలాన్ని ప్రకటించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాము. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత మహిళలపై దాడులను అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరియు అలాగే హోమ్ మినిస్టర్ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాము. ఎక్కువగా శాతం కూడా దళితుల మహిళల మీద దాడుతున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.